ఈరోజు తమిళనాడు గత ముఖ్యమంత్రి ఫేమస్ హీరో ఎంజీఆర్ గారి గెటప్లో వస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రులు తమిళనాడులో కలిసి కంబైన్డ్ స్టేట్లో ఉన్నారు. అందుకే ఎంజీఆర్ గారు ప్రజాహితం కలిగినటువంటి మనిషి, ప్రజల మంచి కోరే మనిషి. తన సినిమాలో కథారూపంలో కానీ సన్నివేశ రూపంలో కానీ పాటల రూపంలో కానీ ఏదో విధంగా సామాజిక స్పృహను ప్రజల మధ్యకు తీసుకొచ్చేవారు. అటువంటి ప్రజాబంధు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఈరోజు కనుక బ్రతుకుంటే మోదీని నిలదీసేవారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు కష్టపెడుతున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికే ఈరోజు ఎంజీఆర్ గారు వస్తే ఎలా ఉంటుందని నేను ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ.